భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను ముంచేశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుండపోత వాన కురుస్తోంది. పాల్వంచలో రికార్డు స్థాయిలో వాన కురిసింది. పాల్వంచ పట్టణం మొత్తం వర్షపు నీటిలో చిక్కుకుంది. నాలుగు ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షానికి సంబంధించిన మరిన్ని వివరాలు కదీర్ అందిస్తారు. కదీర్, ఓవర్ టు యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొత్తం కూడా జలమయమైంది. దాదాపుగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా నీట మునిగిన పరిస్థితి గమనించవచ్చు. అయితే ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాల్వంచ ప్రాంతం చూసుకున్నట్లయితే అధికంగా ఎఫెక్ట్ అయిన ప్రాంతంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగూడెం లాంటి ప్రాంతాలు కూడా ఎఫెక్ట్ అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఉన్న దాదాపుగా సింగరేణి, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందు, మణుగూరు లాంటి ఓపెన్ కాస్ట్లన్నీ కూడా నీట మునిగి ఉండటంతో అక్కడ బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. దాదాపుగా నిన్న మొత్తం కూడా బొగ్గు తీసిన పరిస్థితి అయితే కనిపించలేదు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా అనేక చోట్ల కూడా జల దిగ్బంధంలో ప్రజలందరూ కూడా చిక్కున్న పరిస్థితి అయితే దాదాపు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. అయితే భద్రాద్రి జిల్లా పాల్వంచలోని వికలాంగుల కాలనీలో వరద తాకిడికి ఒక బాలిక కొట్టుకుపోయి మృతి చెందింది. అయితే కొత్తగూడెం పాటు పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం పట్టణాలతో పాటు మారుమూల గిరిజన గ్రామాలైన గుండాల, ఆలపల్లి, పినపాక, బయ్యారం, చెర్ల, దుమ్ముగూడెం, కరక్గూడెం మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అయితే దీంతో లో లెవెల్ వంతెనల వద్ద కూడా వరద నీరు ప్రవాహానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే పలు మండలాల్లో విద్యుత్ సరఫరా కూడా బ్రేక్ పడినట్లయింది. మొత్తంగా అక్కడ కొన్ని గ్రామాలు అయితే చీకటిమయంగా కూడా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రెడ్ అలర్ట్ జాబితాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండగా మరో మూడు రోజులు భారీ వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. అయితే మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక వర్షపాతం అనేది నమోదైంది. అయితే 19 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తుంది. కొత్తగూడెంలో రైల్వే అండర్బ్రిడ్జ్ వద్ద వరద నీరు చేరడంతో ఆర్టీసీ బస్సులు వరద నీటిలో కూడా చిక్కుపోయి అక్కడ రెస్క్యూ టీమ్ బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించడానికి సహాయపడ్డారు. ముసురు కారణంగా ఖమ్మం జిల్లాలో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా పొలాలన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే పలు మండలాల్లో వాగులు పొంగి రోడ్లపైకి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో సగటున 3.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం మాత్రమే నమోదు కాగా అత్యధికంగా నేలకొండపల్లిలో 2.62 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా సత్తుపల్లిలో 9.18 సెంటీమీటర్ల వర్షం పడగా ఖమ్మం నగరంలో 4.5 సెంటీమీటర్లు, తిరుమలాయపాలెంలో 4.15 సెంటీమీటర్ల వర్షం అనేది నమోదైంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా జిల్లాలో అధికారులందరూ కూడా ఇట్లా పోలీస్ సిబ్బందితో కానివ్వండి, అటు రెవెన్యూ టీంతో కానివ్వండి, మొత్తం అలర్ట్ అయిన పరిస్థితి గమనించవచ్చు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం వచ్చేసి 32 అడుగులుగా ఇప్పుడు ప్రవహిస్తూ ఉంది. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలు భారీగా కురిసినట్లయితే ఖచ్చితంగా గోదావరి ఫ్లడ్స్ కూడా బాగా ఉప్పొంగిపోయాయి. కానీ ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాలు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలోనే వర్షాలు కురుస్తుండటంతో అక్కడ గోదావరిలో పెద్దగా ఎఫెక్ట్ లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఇది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.